ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి వికలాంగులు పాలాభిషేకం చేశారు. జరగబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి నారా చంద్రబాబు నాయుడిని, దామచర్ల జనార్దన్ని గెలిపించుకుంటే భవిష్యత్తులో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటయ్యాక వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలకి పెంచుతున్నట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు తెలిపారని, ఇది ఎంతో హర్షించదగ్గ విషయమని, దీనికోసం తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకుపై జిల్లాలోని వికలాంగులందరూ కూడా తమ ఓటు వేసి గెలిపించుకోవాలని కోరారు. వాళ్ళకి ఏదో ఒక మా సహాయం కోసం చెప్పని మొట్టమొదటిసారిగా పింఛన్ పెట్టింది మన తెలుగుదేశం పార్టీ అన్న నారా మన అన్న తారక రామారావు గారు, ఎన్టీ రామారావు గారు. ఆ రోజు 50 రూపాయలతో మాకు పింఛన్ ప్రారంభమైంది. దాన్ని ఈరోజు పెంచుకుంటూ పోతూ మా చంద్రబాబు నాయుడు గారు గతంలో మా ముఖ్యమంత్రిలో ఉన్న 3,000 చేస్తూ ఇప్పుడు ఒకేసారి మా యొక్క ఆవేదన నిన్న మా బాబు గారి ముందు మేము పెట్టిన సందర్భంలో 6,000 రూపాయలు పెంచి రేపు అతను మా బాబు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కాగానే మొదటి సంతకము మా వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ మీద పెట్టడం మొదలు పెట్టడానికి హామీ ఇచ్చి ఆయన స్పష్టం.